Right, Vijayawada lo Mantri Ganta Srinivasa Rao AMCET palithalu vidudala chestunnaru live lo chuddam. 28% idi qualification prakaram deeniki eligibility pondaru. ఉన్నారు వాళ్ళల్లో 8559 మంది ఈ బేసిక్ ఎగ్జామినేషన్ ఏదైతే ఇంటర్మీడియట్ ఉందో ఆ ఇంటర్మీడియట్లో వాళ్ళు ఉత్తీర్ణత కాలేదు. ఎంసెట్ ర్యాంక్ వచ్చింది క్వాలిఫయర్, కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు ఇది కాలేదు. మొత్తం 126,197 మందికి ఈ ర్యాంకులు కేటాయించడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్లో 82,190 మంది బాలురు, అలాగే 55 కనీస అర్హత, అలాగే దీంట్లో ఎంసెట్కు సంబంధించి 75%, అలాగే ఇంటర్మీడియట్లో 25% వెయిటేజ్ మనం గతం నుంచి పెట్టుకుంటూ వస్తాం. సేమ్ సిస్టమ్ ఈసారి కూడా ఫాలో అవ్వడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎటువంటి ఇది కూడా నిబంధనలు లేవు. అలాగే అగ్రికల్చర్ విభాగాన్ని తీసుకుంటే మొత్తం 4న అగ్రికల్చర్ సంబంధించి కీ రిలీజ్ చేశాం. దీనికి సంబంధించి మొత్తం 235 అబ్జెక్షన్స్, టోటల్ 124 క్వశ్చన్లకు గాను వచ్చాయి. వాటిని ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే మనం కాన్స్టిట్యూట్ చేసుకున్నామో దాని ద్వారా అన్నీ తీసి వాటిల అడ్వైస్ ప్రకారం ఒక క్వశ్చన్కి వచ్చి ఆప్షన్ చేంజ్ చేసాం. 3 క్వశ్చన్లకి మల్టిపుల్ ఆప్షన్లు ఇచ్చాం. దీంతో మొత్తం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు ఈ రిజల్ట్స్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఈ ఒక్కసారి మనం గత సంవత్సరాలుగా కంపేర్ చేసుకుంటే కూడా 2015లో మొత్తం 83.7% క్వాలిఫై అయ్యారు. 2016లో 73.32% క్వాలిఫై అయ్యారు. 2017లో 79.74% క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు మనకి 72.28% క్వాలిఫై అయ్యారు. అలాగే ఈ డేట్ ఆఫ్ రిజల్ట్స్ కూడా తీసుకుంటే మనం 2014 ముందు ఏ విధంగా ఉండింది, 2014 నుంచి మనం ఏ విధంగా ముందుకు వస్తా ఉన్నాం చూస్తే కనీసం 2 నుంచి ఈ ఎగ్జామినేషన్స్, అలాగే అకాడమిక్ క్యాలెండరు ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి దీనికి ఒక ఏ డేట్ అయితే మనం చెప్తా ఉన్నామో ఆ డేటు మిస్ కాకుండా వీలైతే 1 or 2 డేస్ ఇంకా ముందే ఆ రిజల్ట్స్ ఇవ్వటం, ఆ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయటం, అలాగే క్లాసులు స్టార్ట్ చేయటం ఇవన్నీ కూడా మనం ఒక సిస్టమైజ్ చేయడం జరిగింది. అవి కూడా చూస్తే 2015లో 21/5 రిజల్ట్స్ ఇచ్చాం. అలాగే 2016కి వస్తే మళ్ళీ ఒక 13 డేస్ ముందుకు వచ్చి 8/5 ఇవ్వటం జరిగింది. 2017 తీసుకుంటే 5/5 ఇచ్చాం. ఈరోజు 2018లో 2/5 ఇంకా దానికంటే 3 రోజుల ముందుగా ఈ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే
క్లాసెస్ కమెన్స్మెంట్స్ కూడా తీసుకుంటే 2015లో 7వ నెలలో స్టార్ట్ చేసాం, అలాగే 2016లో 6/27 స్టార్ట్ చేసాం, 2017లో 6/19 స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం అయితే రేపు 11/6/2018 నుంచి క్లాసులు స్టార్ట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి కౌన్సిలింగు ఇవన్నీ కూడా సబ్జెక్టు ఏఐసిటి అప్రూవల్ అన్ని డేట్లు కూడా కౌన్సిలింగ్ డేట్లు కూడా ఇస్తూ ఉన్నాం. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఒక రికార్డ్ టైంలో ఈ అడ్మిషన్స్ ఇవి కూడా చేయాలని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. 2014లో అయితే మనకు ఏదైతే గవర్నమెంట్ రాకముందు ఆ సంవత్సరం ఈ చూస్తే ఆగస్టు 14 మనం క్లాసులు ఇవన్నీ కూడా కమెన్స్ దీన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ఇన్ టైం మనం ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి అడ్మిషన్లు చేయడం వల్ల మన మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గతంలో పక్క రాష్ట్రాలకి తమిళనాడు కర్ణాటక ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అడ్మిషన్స్ తీసుకునేవాళ్ళు అటువంటి ఇవన్నీ ఇప్పుడు ఆగిపోయాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నుంచి మెరిట్ స్టూడెంట్స్ ఎవరు కూడా బయటకు వెళ్లకుండా దాదాపు 25-30,000 స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లోనే అడ్మిషన్ తీసుకుంటా ఉన్నారు. వాటికి సంబంధించి కూడా మనకి ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా మీకు డీటెయిల్స్ షేర్ చేస్తూ ఉన్నాం. సంబంధించి కూడా ఒకసారి మనం డీటెయిల్స్ తీసుకుంటే ఇంజనీరింగ్లో టోటల్ ఇంటేక్ మొత్తం అటు గవర్నమెంట్ కానీ అలాగే ఈ ప్రైవేట్ కానీ అన్నింటిలో కలిపి మొత్తం 136,790 టోటల్ ఇంటేక్ ఆఫ్ సీట్స్. దీంట్లో లాస్ట్ ఇయర్ ఫిల్ అయింది 84,498 సీట్లు మొత్తం అటు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఫిల్ అయినాయి. మొత్తం వేకెన్సీ తీసుకుంటే 52,000 ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి అవి త్వరగా కంప్లీట్ చేసుకోమని చెప్పని ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. దానికి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించిన సమాచారం ఇది. అలాగే ఇక ఈ టాప్ ఎవరెవరు వచ్చారు అగ్రికల్చర్లో ఎవరు ఇంజనీరింగ్ ఎవరు మొత్తం 10 స్టూడెంట్స్ సంబంధించిన డేటా కూడా మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ ఇంజనీరింగ్ ప్రవేశ సంబంధించిన మొత్తం 10 వివరాలు. 1 ఫస్ట్ వచ్చిన వాళ్ళు భోగి సూరజ్ కృష్ణ 95.27 భోగి సూరజ్ కృష్ణ ఫస్ట్. 2 గట్టు మైత్రేయ 94.93. 3 పిన్నమరెడ్డి లోకేశ్వరరెడ్డి 94.22. 4 జి వినాయక్ శ్రీవర్ధన్ 94.20. 5 ములంతి షేక్ వాజిద్ 93.78. 6 బసవరాజు జిష్ణు 93.51. 7 అయ్యప్ప వెంకట 3 అంట ఫస్ట్ అదే సరే కృష్ణ. ఓకే ఓకే. సో వీళ్ళంతా ఇక్కడ జాయిన్ గారు. 8 కేవీఆర్ హేమంత్ కుమార్ 92.71. 9 బటపాటి యజ్ఞేశ్వర్ 92.67. 10 ముక్కు విష్ణు మనోజ్ఞ 92.56. వీళ్ళు ఇంజనీరింగ్ టాపర్స్. అందరు అబ్బాయిలేనా? ఒక అమ్మాయి 10th వచ్చిన ఒక అమ్మాయి తప్ప మిగతా అందరు అబ్బాయిలంట సర్ప్రైజ్కి సరి. అలాగే అగ్రికల్చరల్ మెడికల్ సంబంధించిన టాపర్సు 1
జంగాల సాయిప్రియ 94.78, సుప్రియ. 2 గంజిగుంట శ్రీవాస్తవ్ 93.26, కోడూరు శ్రీహర్ష 3.92. 4 వచ్చి గుండె ఆదర్శ్ 92.12. 5 షేక్ జానుబాయ్ రఫియా కుల్షాప్ 91.95. 6 ముక్దేవి జయసూర్య 91.95. 7 నల్లూరి వెంకట్ విజయకృష్ణ 91.8. 8 వెంకట సాయి అమృత నీలి 91.21. 9 విఎన్ తరుణ్ వర్మ బెల్లంకొండ 91.18. 10 ఒంటేరు వెంకట సాయి హర్షవర్ధన్ రెడ్డి 91.16. ఈ అగ్రికల్చర్ సంబంధించి మీకు వాటిల డీటెయిల్స్, హాల్ టికెట్స్, వాళ్ళ ఏ జిల్లా వాళ్ళు ఏంటనేది మొత్తం కూడా మీకు వివరంగా అందరికి కాపీలు ఇస్తాం కాబట్టి మళ్ళీ నేను చెప్పట్లేదు. ఈ 1-10 అటు అగ్రికల్చర్, ఇటు ఇంజనీరింగ్ సంబంధించిన టోటల్ వివరాలు ఇవి. మరి దీన్ని ఆన్లైన్లో ఎఫెక్టివ్గా ఇంత ట్రాన్స్పరెంట్గా త్వరగా రిజల్ట్స్ కూడా ఇచ్చేదానికి మొత్తం అటు అందరూ కూడా సహకరించారు. దీనికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సీడీ అది రిలీజ్ చేసేదానికి కూడా ఏర్పాటు చేస్తాం.